సత్యము కొరకు నీవు నిలబడితే నేను నీ పక్షాన నిలబడతా. దేవుడే అన్నారు చెప్పండి, నీవు నా కొరకు నిలబడితే నేను నీ కొరకు నిలబడతా. నీవు ఎక్కడ నిలబడినా నేను అక్కడే నిలబడతా. నీ కొరకు ఈ లోకములో ఎవడు నిన్ను ఆదరించకపోయినా నేను నీ పక్షాన నిలబడి ఉన్నాను అంటున్నాడు. సత్యము కొరకు నిలబడితే గుర్తుపెట్టుకోండి, సాక్ష్యాలు కాదు మనకు కావాల్సింది, సత్యము కొరకు నిలబడితే. ఆనాడు శద్రకు మెషకు అభ్యర్థనగు అనేవారు వారు ఏం చేశారు చెప్పండి? సత్యము కొరకు నిలబడ్డారు. మా ప్రాణాలు పోయిన రాజా నెబుకనేజర్, నీవు సేవించుస్తున్న దేవుడు శక్తివంతుడని మేము నమ్మాం. ఈ ప్రతిమకు మేము మొక్కనే మొక్కం. సత్యము కొరకు మేము నిలబడుతున్నాం. మా ప్రాణాలు పోయినా పర్వాలా, మా దేవుని శక్తిని చూశాం కనుక మేము నిలబడతాం అని నెబుకనేజర్ అని రాజుతో పేరు పెట్టి పిలిచారు. ఆనాటి ప్రజలందరూ దన్నాలు పెడితే ఒక ముగ్గురు మాత్రం ఏం చేశారు చెప్పండి? సత్యము కొరకు నిలబడ్డారు. కనుక దేవుడు వారి పక్షాన అగ్నిలో నిలబడ్డాడు. అలాగే నీవు కూడా ఈరోజు ఈ అపవిత్రమైన లోకములో, ఈ అపవిత్రమైన క్రియలు జరిగించే ఈ లోకములో నువ్వు నిలబడితే దేవుడు నీ పక్షాన నిలబడటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. కనుకనే దేవుడు అంటున్నాడు, ఎవరు నా యందు నిలిచి ఉంటారో, నేను ఎవరి యందు నిలిచి ఉంటానో వారు బహుగా ఫలిస్తారు. కనుక వారికి ఏది కావాలన్నా నేను ఇవ్వటానికి సిద్ధముగా ఉన్నాను అంటున్నాడు. ఈ భూమి మీద భయంకరమైన తెగుళ్ళు బయలుదేరున్నాయి. ఎలాంటి తెగుళ్ళు చెప్పండి? ప్రపంచ దేశాలన్నీ కూడా గడగడలాడిపోతున్నాయి. అణుబాంబుకు లేని శక్తి ఈరోజు ఆ తెగుళ్ళకున్నది. ఇంతవరకు మెడిసిన్ లేదు దానికి. కనుక చైనా దేశంలో కనీసం 100,000 మంది గృహాలకే పరిమితం అయిపోయారు. గృహాలకే వారు పరిమితం అయిపోయారు. వారికి జ్ఞానం లేదా? వారు యుద్ధానికి బయలుదేరితే మేమే ముందని ప్రపంచాలు దేశానికి సాటి చెప్పే బలము కలిగిన వారు. ఈరోజు ఆ తెగులు నుంచి భయపడి ఏం చేస్తున్నారు చెప్పండి? గృహాల్లో నుంచి బయటికి వచ్చేవాడు ఎవడూ లేడు. 100,000 మంది గ్రామాలన్నీ కూడా ఒకరికి ఒకరు రాకుండా ఏం చేస్తున్నారు చెప్పండి? వాళ్ళకి ఒకవేళ ఈ బోరపాడులో వ్యాధి వచ్చిందంటే అక్కడ పాయికాపురం దగ్గరే రోడ్డుకు కట్టేసేస్తున్నారు. ఎందుకంటే గోడలు కట్టేస్తున్నారు. ఈ రోడ్డు మీద ఎవడు రావడానికి లేదు. ఈ గోడ దాటి వస్తే వాళ్ళే చంపేస్తారు. అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ ఈ వ్యాధితో చచ్చిపోవటమే. బతికితే దేవుడు, బతికితే లేకపోతే లేదు. అలా ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న దేవుని యొక్క ఉగ్రత. ఈరోజు మనం క్షేమముగా ఉండి కడుపారా తిని అనేక మేళ్ళు పొంది ఇంకా సత్యములో నిలబడకుండా అబద్ధము వైపు పరిగెడుతున్నావంటే దేవుడు అంటున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, నీ ప్రాణము ఎంత విలువైనది. నీ పాపిష్టి పాపాలన్నీ నేను చూసినా ఇంకా నీ కొరకు నేను ప్రాణం పెట్టడానికే సిద్ధముగా ఉన్నాను అంటున్నాడు. ఆ ప్రేమను మనం అర్థం చేసుకుని దేవుడు అంటున్నాడు, తమ తమ ఘటమును ఎట్లా చూడండి. 1 Thessalonians 4:4 మీలో ప్రతివాడు దేవుణ్ణి ఎరగని అన్యజనుల వలె కాక కామ అభిలాష యందు కాక పరిశుద్ధతనయందును ఘనతయందును తన తన ఘటమును ఎట్లా కాపాడుకుని ఉండవలెను. అది మీరు ఎరిగి ఉండుట ఎంతో దేవుని చిత్తము. ప్రతివాడు అన్యజనుల వలె కాకుండా కామ అభిలాష యందు కాక ప్రతి ఒక్కడు ఎలా ఉండాలి చెప్పండి? పరిశుద్ధతయందును ఘనతయందును తన తన ఘటమును ఎలా కాపాడుకుని నీవు జీవించాలో అది ఎరిగి ఉండుట దేవుని చిత్తమయ్యి ఉన్నది. దేవునికి సోద్రము అలా. కనుక అన్నిటిలో నీవు బాగుండాలి. కనుక పాపములోకి మాత్రం నీవు వెళ్ళటానికి వీళ్ళు లేదు. కనుకనే దేవుడు నీ ఘటాన్ని ఎలా కాపాడుకోవాలో,
ఎందుకంటే నీవు పాపములో జీవించి దేవుని వాక్యాన్ని నిరాకరిస్తున్నావు దేవుని చిత్తాన్ని నీవు గ్రహించలేకపోతున్నావు కనుక దేవుని చిత్తము ఈ రోజు నీతో మాట్లాడుతున్న సత్యమును గ్రహించలేని స్థితిలో నీవు జీవిస్తున్నావు కనుక దేవుడు అంటున్నాడు నీ ఆత్మ విషయములో అందుకే చూడండి 1వ పేతురు 4వ అధ్యాయం 7వ వచనములో అన్నిటి అంతము సమీపించి ఉన్నది కనుక మీరు స్వస్థత బుద్ధి కలవారై ప్రార్థన చేయుటకు మీరు మెలకువ కలిగి ఉండండి ఆ ప్రేమ అనేక పాపములను కప్పును కనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు నికటమైన ప్రేమ గలవారై ఉండండి సనుకుకొనకుండా ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయండి దేవుని నామ విధము అయిన కృప విషయమై నానా విధములైన కృప విషయము మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకనికొకడు మీరు ఉపచారము చేయుడి ఒకరికి ఒకరు మీరు దేవుని వల్లన ఏ అధికారము పొంది ఏ కృప పొంది ఏ అధికారములో ఉన్నారు ఎలా ఉండాలి చెప్పండి మీ ప్రేమ మిక్కటమైనదై ఒకరికి ఒకరు క్షమించుకొని వారు కూడా మీలాంటి వారే ఈ రోజు పాపములో శాపములో ఉన్న వారు దేవునికి అందరూ కావాల్సిందే కనుక మనం పాపంలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని విడిచిపెట్టాడా క్షమించి కాపాడాడు అలాగే మీ పొరుగు వారి విషయములో కూడా మీరు కూడా ఒకరిని ఒకరు క్షమించుకొనండి దేవుని కృపా వరములు దేవుని ఆశీర్వాదాలు మీరు పొందిన కొలది ఒకరికి ఒకరు మీరు ఏం చేయాలి చెప్పండి ఆతిథ్యము ఇవ్వండి అన్నిటి అంతము ఏమై ఉందో చెప్పండి సమీపమై ఉన్నది కనుక మీరు స్వస్థత బుద్ధి కలవారై ప్రార్థనలు చేయుట మీరు మెలకువగా ఉండండి ఈరోజు మేము మీరు ఎన్ని దూషించినా మాకు ఎన్ని తెలిసినా కనుక మీరు ఎన్ని మాటలు మేము విన్నా దేవుని ప్రేమను బట్టి మనము ఈరోజు ఈ స్థానంలో నిలబడి ఉన్నాం ఆ ప్రేమ మీరు అర్థం చేసుకోలేకపోయినా ఆ ప్రేమను చూపిస్తానికి మేము ఎందుకంటే దేవుణ్ణి బట్టి మేము నిలబడి ఉన్నాం కనుకని ఒకరి ఎడల ఒకరు మనము కృపావరము కలిగి గొప్పవారైనప్పుడు పక్కన వాడు దరిద్రుడని పక్కన వాడు శాపములో ఉన్నాడని వాణ్ణి దూషించడం కాదు కానీ మీరు కృపావరము పొందినప్పుడు ఒకనికి ఒకరు మీరు ఏం చేయాలి చెప్పండి ఉపచారము చేయండి వారిని ఆదరించండి దేవుడు తప్పకుండా మీ కనుల ఎదుట వాణ్ణి గొప్పవాణ్ణి చేస్తాడు ఆమెని గొప్పదాన్ని చేస్తాడు కనుక మీరే నేరస్తులు అవుతారు ఆ విషయంలో ఎందుకంటే దూషించిన ఏబును దూషించిన వారందరూ కూడా ఆ తర్వాత ఏబు దగ్గరకు వచ్చి అయ్యా మమ్మల్ని క్షమించండి అన్నప్పుడు ఏబు నేను శోధించబడిన తర్వాత సువర్ణముగా మారతాను అని చెప్పాను కదా మీరు నా మాట వినలేదు నేను పాపములోనే శోధించబడుతున్నానని మీరు అంటున్నారు నేను దేవుని యొక్క మరి ఈరోజు సత్యము గురించి నిలబడి నేను శోధించబడుతున్నాను అని చెప్పినప్పుడు ఆ మాట పక్కనున్న వారు ఎవరు కూడా వినకుండా ఏబును ఎంతగానో శోధించారు ఆ తర్వాత ఏబు దగ్గరకు వెళ్ళి ఆయన దేవుడు దర్శించిన తక్షణమే అక్కడ అయ్యా మమ్మల్ని క్షమించయ్యా దేవుడు నీ ప్రార్థన విన్నాడు నీవు నీతిమంతుడు అని చెప్పి ఆ ఏబుతో వారి కుటుంబం మీదకి ఎలాంటి కీడు రాకుండా ప్రార్థన చేయమని వారు దేవుని దగ్గర మధ్యవర్తిగా ఏబును పెట్టుకున్నారు దేవునికి స్తోత్రము హల్లెలూయ ఆ స్థితి మీ మీదకి రాకకమను ఆ శ్రమలు మీ మీదకి రాకకమను అందుకే దేవుడు అంటున్నాడు మీ ప్రేమ అనేక పాపములను కప్పును గనక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండండి ఒకరి ఎడల ఒకరు వాళ్ళు బాధపడుతున్నారంటే తక్కువ వాళ్ళుగా మనం అంచనా వేయకూడదు కానీ అది వారు చేసుకున్న దానికి అనుభవిస్తున్నారు ప్రభువా ఆ బిడ్డను క్షమించండి త్వరగా సహాయం చేయండి అని
ప్రార్థన చేయండి కానీ లేకపోతే ఒక కోడలంట మరి అత్తగారికి జ్వరం వచ్చినప్పుడు ఆ అమ్మ ప్రార్థన చేయి నా కొరకంటే చేస్తున్నాను అత్తయ్య అని చెప్పి ఆ గదిలోకి వెళ్ళి మా అత్త ఆరు నెలల వరకు లేకూడదు ప్రభు అని ప్రార్థన చేస్తున్నాను అవి ఎవటో చెప్పండి ఆరు నెలల వరకు కూడా మా అత్తగారు లేకూడదు ప్రభు అని దేవుడు ఏం చేశాడు తెల్లారిపాటికి లేపాడు ఆమె ప్రార్థన అత్తగారింది అమ్మ నువ్వు ఇలా చేసావు నేను విన్నాను కనుక దేవుడు అలాంటి ప్రార్థన వినడు ఏ ప్రార్థన అంటాడు చెప్పండి క్షమించే ప్రార్థన అంటాడు నీ మనసు క్షమించే ప్రార్థన ఉన్నప్పుడు దేవుడు నీ ప్రార్థన అంగీకరిస్తాడు అలాంటి దీవెనకరమైన ప్రార్థన నీకు ఎప్పుడు రావాలి శోధించబడుతున్నా శ్రమలే నీకు వచ్చినా నిన్ను తప్పించే దేవుడు రక్షించే దేవుడు ఎందుకంటే ఇశ్రాయేలును కాపాడే దేవుడు ఆయన కొనకడు నిద్రపోడు నీ పక్షాన ఉన్నాడు కనుక ఈ రోజు ఈ శ్రమ నీతి కొరకు నీవు శ్రమ పడితే నీకు జీవ కిరీటం ఇవనయ్యే ఉన్నాడు ఒకవేళ పాపం విషయంలో నీవు శ్రమ పడితే ఆ తీర్పు జరిగిన తర్వాత మరలా నిన్ను నిలబెట్టనయ్యే ఉన్నాడు కనుక ఆయన ఏ మనుషుని కూడా విడిచిపెట్టడు వారిని కాపాడాలని ఆయన శతవిధాల చూస్తూనే ఉంటాడు కనుకని దేవుడి లోకములో ఉన్న కుమార్తెలారా కుమారులారా అన్నిటి అంతము సమీపించి ఉన్నది కనుక మీరు స్వస్థత బుద్ధి కలవారై ఏం చేయాలి చెప్పండి మీ ప్రార్థనలు చేయుటు మెలకువ కలిగి ఉండండి కనుక భూమి మీద జరగనయ్యున్న ప్రతి కీడు మీరు తప్పించుకునే వారిగా ఉండండి ఎందుకంటే భక్తిహీనుల మీద కీడు వస్తూ ఉంటుంది దేవుడు ఆయన పంపిస్తూ ఉంటాడు కనుక ఆ కీడులో మీరు పడకుండా మీరేం చేయాలి చెప్పండి మెలకువ కలిగి ప్రార్థనలు చేయండి కనుక దేవుడు మీకు తోడుగా ఉన్నాడు కీర్తన గ్రంథము చూడండి 91 కీర్తన 10వ అధ్యాయం చూసినప్పుడు దేవుడు అక్కడ ఏమంటున్నాడు చెప్పండి నీకు అపాయం ఏమియు రాదు నీకు అపాయము ఏదియు రాదు ఏ తెగులు కూడా నీ గుడారము సమీపించదు నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఏం చేశాడు చెప్పండి ఆజ్ఞాపించి ఉన్నాడంట దేవుడు ఆయన అంటున్నాడు నీకు ఏ అపాయము రాదు ఎందుకంటే సర్వశక్తి నీడన నీవు ఆశ్రయము కలిగి ఉన్నావు ఆయన రెక్కల కింద నీవు ఆశ్రయం ఉన్నది ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం ఉన్నది కనుక పగటి వేళ భయముకైనను రాత్రి వేళ చంచరించు తిగులుకైనను మధ్యాహ్నమందు పాడు చేయు రోగముకైనను నీవు భయపడకుండా ఉంటావు ఈరోజు భయంకరమైన ఈ వ్యాధి అనేకులకు ఎలా భయపెడుతుందో తెలుసా తుమ్మారు అంటే వాడు తుమ్మాడంటే పక్కనున్నవాడు ఎలా తుమ్ముతున్నాడో ఏ వ్యాధో తెలియదు కానీ వాళ్ళది మన బట్టల మీద పడితే కనీసం 9 గంటలు మన బట్టల మీద ఆ క్రిములు ఉంటాయంట 9 గంటలు ఆ 9 గంటలు దాటినాక ఆ క్రిములన్నీ చనిపోతాయి ఈ లోగ మనం వెళ్ళి దాన్ని టచ్ చేసినా మనం ఒకవేళ మనకు హెటక్ అయినా అది కళ్ళ దగ్గర ఇలా రాసుకున్న దగ్గుతున్నప్పుడు ఆ మనిషి దగ్గరికి వెళ్ళి కచ్చీపు పట్టుకున్నా అతన్ని పట్టుకున్నా సరే ఆ వ్యాధి అంత భయంకరంగా పాకిపోతుంది కనుక దేవుడు భూమి మీద భయంకరమైన తెగుళ్ళు పంపిస్తున్నాడు ఆ తెగుళ్ళన్నీ కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా గతగతలాడిస్తున్నాయి కనుక దేవుడు అంటున్నాడు భూమి మీద అన్నిటి అంతము సమీపించి ఉన్నదని మీరు ఎరిగి మీరేం చేయాలి చెప్పండి మెలకువ కలిగి ప్రార్థన చేయండి కనుక దేవుడు అంటున్నాడు అన్ని విషయాల్లో దేవుడు మీ పక్షాన నిలబడటానికి ఈ మాటలు చెబుతున్నాడు నా కుమారుడా నా కుమార్తె ఈ భూమి మీద ఎలాంటి తెగులు వచ్చినా ఎలాంటి రోగాలు వచ్చినా నేను మీ పక్షాన నిలబడి ఆయన అంటున్నాడు 10వ వచనములో నీకు అపాయం ఏది రాదు ఏ తెగులు నీ గుడారము సమీపించదు నేను మాట ఇస్తున్నాను అంటున్నాడు ఎందుకంటే మీ పక్షాన నిలబడిన దేవుడు
శక్తివంతుడిగా ఉన్నాడు. కనుక మన దేవుడు ఎలాంటి వాడు చెప్పండి? గొప్ప దేవుడు. ఈ లోకములో సమస్త వ్యాధిగ్రస్తులను స్వస్థపరుస్తానికి వచ్చినవాడు. కుష్టి వ్యాధిగ్రస్తులు యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు అందరూ కూడా ఆయన కుష్టి వ్యాధిగ్రస్తులను చూసి ఏం చేస్తున్నారు చెప్పండి? పారిపోతున్నారు. కుష్టి వ్యాధితో ఉన్న ఒక వ్యక్తిని చూసి అందరూ పారిపోతుండే, ప్రభు మాత్రం ఆయన దగ్గరికి వెళుతుండే, ప్రభువా నీవు మాట మాత్రం సెలవయ్యా, నా దగ్గరికి రానవసరం లేదంటే నాకు భయం, కుమారుడా సమస్త మరణకరమైన రోగాలను స్వస్థపరుస్తానికే ఈ లోకం మీద సర్వాధికారం కలిగి వచ్చాను, దేవునికి స్తోత్రము హల్లెలూయా అని చెప్పి నీవు శుద్ధుడవు కమ్ము నాకు ఇష్టమే అని చెప్పి ముట్టగా వాడేమయ్యాడు చెప్పండి? అక్కడ శుద్ధుడు అయ్యాను. చూడండి మత్తయి సువార్త 8వ అధ్యాయం 1వ వచనములో అక్కడ ఏమన్నారు చెప్పండి? బహు జన సమూహములు ఆయనను వెంబడించెను. ఇదిగో కుష్టి రోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయమని అందుకాయన చెయ్యి సాసి వానిని ముట్టి నాకిష్టమే నీవు శుద్ధుడవు కమ్మని అనగా తక్షణమే వాడు కుష్టి రోగము శుద్ధుడాయను. దేవునికి స్తోత్రము హల్లెలూయా. యేసు ప్రభువును చూస్తే రోగాలు ఏమవుతాయి చెప్పండి? పారిపోతాయి. యేసు ప్రభు కోసం సత్యములో నిలబడితే ప్రభువా నీవు జీవము కలిగిన దేవుడు అని నేను నమ్ముతున్నా, కనుక నీవు దేవుడు అని సాక్ష్యాన్ని నేను చెబుతున్నా, నీ మాట నేను జీవము కలిగిందని నమ్ముతున్నా అన్నప్పుడు దేవుడు ఏమంటున్నారు చెప్పండి? ఆయనలో ఉన్న మహిమ నీ మీదకు వచ్చినప్పుడు ఎంత ఘోర పాపినైనా ఎంత ఘోరమైన వ్యాధినైనా దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? స్వస్థపరిచే శక్తి ఆయనకు ఉన్నది. దేవునికి స్తోత్రము హల్లెలూయా. కనుక దేవుడు అందుకే అంటున్నాడు చూడండి, మత్తయి సువార్త 4:23 చూడండి ఆయన ఏం మాట్లాడుతున్నాడు చెప్పండి? యేసు వారి సమాజ మందిరములో బోధించుచు దేవుని రాజ్యమును గురించి సువార్తను ప్రకటించు, ప్రజలలో ఉన్న ప్రతి వ్యాధిని ప్రతి రోగమును స్వస్థపరచుసు గలలియ అంతటా సంచరించెను. ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించెను. నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడుస్తున్న వ్యాధిగ్రస్తులందరినీ దయ్యము పట్టిన వారిని చాంద్ర రోగులను పక్షవాయువు కలవారిని ఆయన యొద్దకు తీసుకుని రాగా ఆయన అందరికి ఏం చేశారు చెప్పండి? స్వస్థత పరిచాడు. ప్రతి వ్యాధి ప్రతి రోగము ఎట్టి వ్యాధి కలిగిన వాడైనా సరే యేసు ప్రభు దగ్గరకు రాగానే ఏమవుతుందో చెప్పండి? ఆయనలో ఉన్న మహిమ ఈరోజు అలాంటి మహిమ కలిగిన వారే ఈ తెగుళ్ళు నుండి రక్షించబడతారు. యేసు ప్రభుని కలిగిన వారికే వ్యాధి రాదు, లేకపోతే ఏమవుతుంది చెప్పండి? ఆ తెగుళ్ళ చేత మనం కూడా కొట్టుకుపోతాం. కనుక యేసు ప్రభు పేరు చెబితే రోగాలు ఏమవుతాయి చెప్పండి? పారిపోతాయి. యేసు ప్రభు ఆయన ఆరోగ్యవంతుల దగ్గరకు రాలా, పాపులను రక్షించుట కొరకు రోగులను కాపాడుట కొరకు ఈ లోకానికి వచ్చాడు. ఎట్టి వ్యాధిగ్రస్తుడైనా సరే రండి అంటున్నాడు. ఎలాంటి వ్యాధి అయినా స్వస్థపడితే శక్తి ఆయనకు ఉన్నది. దేవునికి స్తోత్రము హల్లెలూయా. కనుక దేవుడు ఈ లోకంలో అందుకే అంటున్నాడు, ఏ అపాయము నీ యొద్దకు రాదు. నీవు దేవుని కొరకు నీవు నిలబడితే, దేవుని మాట మీద నీవు జీవిస్తే ఆయన అంటున్నాడు ఏ అపాయము నీ యొద్దకు రానే రాదు. అన్నిటి అంతము సమీపించినా నీవు మాత్రం క్షేమంగానే ఉంటావు. అలాగే దేవుని మాటను బట్టి నీవు నడుచుకుంటుంటే ఏ శోధన నీ యొద్దకు రానే
రాదు చూడండి నిర్గమకాండం 12వ అధ్యాయం 21వ వచనములు ఆనాడు ఇశ్రాయేలును దేవుడే నిస్తడి చెప్పండి అక్కడ నిర్గమకాండము 12వ అధ్యాయం 21 కాబట్టి మోషే ఇశ్రాయేలు పెద్దలందర్నీ కూడా పిలిపించి వారితో ఇట్లా నేను మీరు మీ కుటుంబముల చొప్పున మందలో నుండి ఒక పిల్లను మీరు తీసుకొని పక్కాను వదించండి మరియు తీసోపు తీసుకొని పళ్ళెములో రక్తముతో దానిని ముంచి ద్వారబంధములకు పై కమ్మికి రెండు నిలువ కమ్ములకు పళ్ళెములో ఉన్న రక్తమును తాకింపవలెను అక్కడ ఇశ్రాయేలుతో అంటున్నాడు ఇదిగో ఐగుప్తీయులను నేను నాశనం చేస్తున్నా అనేకమైన తెగుళ్ళు వస్తున్నాయి మీరు కూడా ఐగుప్తులోనే ఉన్నారు కనుక నేను ఒక నిబంధన చేస్తున్నా మీ కొరకు నేను రక్తాన్ని చిందిస్తా కనుక ఇదిగో ఇదే నిబంధన కనుక ఒక పిల్లను తీసుకుని మందల్లో నుంచి ఒక పిల్లను తీసుకుని దానిని మీరు సంపి ఆ రక్తము తీసుకుని చీపు తీసుకుని ఆ నిలువటమి ఏమన్నారు చెప్పండి నిలువు కమ్ములకు గుమ్మానికి మీరు ఆ రక్తాన్ని రాయండి ఎందుకంటే సంహారకుడు మీ మీదకి రాడు ఐగుప్తీయులను సంపటానికి దేవుడు ఆ తెగుళ్లను అనేక రకాలైన 10 తెగుళ్లు పంపించినప్పుడు ఒక్క తెగులు కూడా ఇశ్రాయేలీయులు అతి పేదవారు ఎందుకంటే వారి జీవిస్తానికే కష్టంగా ఉన్న పేదవారి మీద ఒక్క తెగులు గాని ఒక్క చిన్న గాయం కూడా కాలేదు దేవుని కాపుదల ఐగుప్తు దేశంలోనే ఉన్నారు కానీ ఇశ్రాయేలీయులను దేవుడు కాపాడుతూ ఉన్నాడు కనుక అలాగే అంటున్నాడు ఇదిగో నేను పంపించే తెగుళ్లను ఎందుకంటే పరో కుమారుడు చనిపోతాడు పరో మొదటి బిడ్డలందరూ కూడా ఆ దేశంలో ఉన్న సైన్యం కాణించి రాజు వరకు కూడా చనిపోతారు ఈ తెగులు పంపిస్తున్నాను నేను కనుక మీరు వెళ్ళి మీ గుమ్మాలకు రక్తము నా రక్తాన్ని మీరు నిలువ కమ్ములకు అడ్డ కమ్ములకు రాసుకునండి కనుక ఇది మీతో నేను వాగ్దానము చేస్తున్నాను అని చెప్పినప్పుడు అందరూ కూడా ఆనాడు భయంకరమైన ఈ రోజు ఏ రీతిగా తెగుళ్ళు వచ్చినాయో భయంకరమైన తెగుళ్ళు దేవుని వాక్యాన్ని బట్టి ఆనాడు దేవుని నిబంధనను బట్టి వారు గొర్రె పిల్లను వదించి దేవుడు చెప్పింది చెప్పినట్లుగా గుమ్మానికి వారు రాసుకున్నప్పుడు ఆ రక్తము చూసి సంహారుని దూత ఏం చేసింది చెప్పండి దాటి వెళ్ళిపోయింది దేవునికి స్తోత్రము హల్లెలూయా ఈ రోజు దేవుని భయము లేని కుటుంబాలు ఈ రోజు యేసు రక్తం అంటే భయము లేని ప్రతి కుటుంబానికి కూడా దేవుడు శ్రమలు వస్తాయి దేవుని రక్తము చేత కడగబడితే దేవుని కొరకు నిలబడితే ఆయన అంటున్నాడు ఏ అపాయము నీ గుడారములోనికి రాదు అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు అదే రీతిగా ఈ రోజు మనతో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు అలాగే మనము కూడా ఈ రోజు దేవుని కొరకు నిలబడే వారిగా ఉంటే ఎలాంటి వ్యాధులన్నా రానిండి దేవుడు అంటున్నాడు ఇవన్నీ జరగనై ఉన్నాయి ఇవన్నీ భూమి మీద జరగనై ఉన్న తీర్పులు నా రాకడ సూచనలన్నీ గుర్తించి ప్రతి వాడు మెలకువ కలిగి మీరు ప్రార్థన చేయండి ఈ భూమి మీద ఆయన సూచనలు కనపడుతున్నాయి అరణ్యాలు తగలబడిపోతున్నాయి భయంకరమైన పచ్చని ప్రదేశాలన్నీ కూడా తగలబడిపోతున్నాయి భయంకర కరువులు భయంకర వ్యాధులు ఈ భూమి మీద భయంకరమైన పాపము పెచ్చురిల్లిపోతుంది దేవుని రాకడ సూచనలు స్పష్టంగా కనపడుతున్నాయి ఇలాంటి దినాలలో దేవుని నమ్మిన బిడ్డలు ఎలా ఉండాలి చెప్పండి ఆయన రక్తమును వారి ఇంటికి కోటలాగా ఎందుకంటే చుట్టూ రక్షణ కంచే వేసుకోవాలి దేవుని రక్తము చేత కడగబడిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ రోజు ఆ భయంకరమైన తెగుళ్ళు వారి నుంచి ఆ మరణము నుంచి కాపాడబడతారు అందుకే ప్రకటన గ్రంథములో ఆయన అంటున్నాడు 6వ అధ్యాయం 7వ వచనం చూడండి ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనం ప్రకటన గ్రంథము ఆయన 4వ ముద్ర విప్పినప్పుడు ఆయన 4వ
నాలుగవ ముద్ర ఇప్పినప్పుడు రమ్ము అని రమ్ము అని నాలుగవ జీవి చెప్పుట విని అని నాలుగో జీవు చెప్పుట వింటిని అప్పుడు నేను చూడగా అప్పుడు నేను చూడగా ఇదిగో ఇదిగో పాండుర వర్ణము గల గుర్రము కనపడెను ఆ గుర్రము ఒకటి కనపడెను దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు పేరు మృత్యువు పాతాళ లోకము ఆ గుర్రము పాతాళ లోకము పాతాళ లోకము వాని వెంబడించెను వానిని ఎంబడించెను ఖడ్గము వల్లను ఖడ్గము వల్లను కరువు వల్లను కరువు వల్లన మరణము వల్లను మరణము వల్లన భూమిలో ఉండు క్రూర మృగము భూమిలో ఉన్న క్రూర మృగములు భూనివాసులను చంపుటకు భూనివాసులకు సంపునట్లు భూమి మీద ఉన్న నాలుగో భాగము అధికారము వానికి ఇయ్యబడెను అధికారము వానికి ఇయ్యబడెను ఇయ్యబడెను అక్కడ ఏం చేస్తున్నారు చెప్పండి ఆయన నాలుగో ముద్ర ఇప్పినప్పుడు రమ్ము అని నాలుగో జీవి చెప్పుట వింటిని అప్పుడు నేను చూడగా ఇదిగో కనబడి దాని మీద కూర్చుని ఉన్న పేరు అక్కడ మృత్యువు పాతాళ లోకము వానిని వెంబడించెను ఖడ్గము కరువు మరణమును భూమి మీదనున్న క్రూర మృగమునకు భూనివాసులను సంపుటకు భూమి యొక్క నాలుగో భాగము పైన దానికి అధికారము ఇయ్యబడింది నాలుగో భాగం నాలుగో వంతును నాశనం చేస్తానికి భూమి మీద బయలుదేరింది మరణాన్ని చేత పట్టుకుని పాతాళ లోకము దాని వెంటే ఉన్నది కనుక ఆ ఖడ్గము చేత సచ్చిన వారందరూ కూడా పాతాళ వశం అయిపోతున్నారు కనుక దేవుని భయము లేని వారందరూ కూడా ఆ ఖడ్గ మృగము ఏని బయలుదేరి అందరిని కూడా నాశనం చేసుకుంటూ వెళ్ళిపోతుంది కనుక కరువులు భూకంపాలు ఆ భయంకరమైన ఆ వ్యాధి బయలుదేరి అనేకులను ఏం చేస్తుందో చెప్పండి నాశనము చేస్తుందంట దేవుని వాక్యం నెరవేరుతున్న దినాలు కనుక ఈ భూమి మీద భయంకరమైన తీర్పు అనేకులు చనిపోతూ ఉన్నారు అని